త్రిధనపతి రావత్ అసువులు బాసిన సందర్భంగా అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంలో కోవత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వాణి విద్యానికేతన్ ఉపాధ్యాయులు, విద్యార్థులు, వార్డ్ మెంబర్ జీలాన్, వాలంటరీ శర్మాస్వలి పాల్గొన్నారు. కాశ్మీర్లో ఊరు జరిగిన సంఘటనలో మొత్తం 24 మంది జవాన్లని కూచకోత కోసారు పాకిస్తాన్ వాళ్ళు. తర్వాత ఇక్కడి నుంచి ఆయన నేతృత్వంలో పాకిస్తాన్కి వెళ్ళి అక్కడికి వెళ్ళి 250 మందికి పైన పాకిస్తాన్ లో చెప్పించిన ఆయన నేతృత్వంలో ఆయన కోసం వచ్చి ఒకసారి అందరూ చెప్పండి కొట్టాలి. బిపిన్ సింగ్ రావత్ చనిపోయిన వ్యక్తి పేరు. ఆయనతో పాటు ఆయన భార్య కూడా చనిపోయారు. ఎవరికన్నా మీకు ఐడియా ఉంటుంది ఏం నిన్న చనిపోయారా? ఏం మేడం మీకు అందరికి ఐడియా ఉండదు కదా చనిపోయారు. వాళ్ళ ఆత్మ శాంతి కోసమే ఇదన్నమాట. ఆయన వచ్చేసి భూసేన, జలసేన, వాయుసేన అని మూడు ఉంటాయన్నమాట ఆర్మీలో. వచ్చేసి భూమి మీద పోరాడే వాళ్ళు, అది వాటర్ మీద పోరాడే వాళ్ళు, సముద్రం మీద పోరాడే వాళ్ళు, ఆకాశంలో పోరాడే వాళ్ళు. ఈ మూడింటికి కూడా ఆయన ఇన్ఛార్జ్గా ఉన్నారు. ఆయన చనిపోవడం అంటే ప్రధానమంత్రి తర్వాత ప్రధానమంత్రి. ఆయన ప్రధానమంత్రి కూడా పనికిరాడు. ఆయన గురించి గొప్పగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే అరగంటలో పాకిస్తాన్, అరగంట నాకు చార్జ్ చేసి పాకిస్తాన్ అరగంట లోపల నాశనం చేస్తానని చెప్పే గొప్ప వ్యక్తి ఆయన. ఆయన ఈరోజు చనిపోయిన దుర్ఘటన కారణంగా అంతా కలిసేసి మీరంతా ఒకసారి పైకి నిలబడి సంతాపం చేసేసి ఒక్క నిమిషం మౌనం పెట్టమంటే ఓకేనా? ఓకే చూస్తే అర్థమైంది కదా. ఎవరు మాట్లాడదండి ఆయన కోసం ఒక నిమిషం మౌనం పెట్టమంటే. చనిపోయిన వ్యక్తి పేరు వచ్చేసి శ్రీమాన్ బీసీ రావత్ జనరల్. ఆయన వచ్చేసి 2016లో మన ఊరిలో వచ్చేసి కాశ్మీర్లో ఊరిలో జరిగిన సంఘటనలో మొత్తం 24 మంది జవాన్లని కూచకోత కోసారు పాకిస్తాన్ వాళ్ళు. తర్వాత ఇక్కడి నుంచి ఆయన నేతృత్వంలో పాకిస్తాన్కి వెళ్ళి అక్కడికి వెళ్ళి 250 మందికి పైన పాకిస్తాన్ వాళ్ళని చంపించిన ఆయన నేతృత్వంలోనే ఆయన కోసం వచ్చి ఒకసారి అందరూ చెప్పండి కొట్టాలి.